దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు కొలువై ఉన్న పట్టణంలో జాతర సందర్భంగా దుకాణదారులు భక్తులకు సహకరించాలని వేములవాడ డిఎస్పి నాగేంద్రాచారి సూచించారు. శనివారం రోజున వేములవాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో దుకాణదారులతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి నాగేంద్రాచారితో పాటు పట్టణ సిఐ వెంకటేష్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున దుకాణదారులు తమ వస్తువులను వారి పరిధిలోనే ఉంచుకొని భక్తులకు సౌకర్యంగా ఉంచేలా చూడాలని సందర్భంగా సూచించారు. పాటల షాపులు, రిమైనింగ్ పూజ సామాన్లు, హోటల్ షాప్ అన్ని ఆల్ షాప్స్ వాళ్ళు వచ్చిన భక్తులతో కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. ఆ రేట్లు సేమ్ ఇంతకు లార్జెస్ చెప్పినట్టుగా రేట్ అనేది కొంచెం రీజనబుల్గా చూసి మీకు మిమ్మల్ని నష్టపోమని మేము చెప్పాం. నష్టపోమని చెప్పాం కానీ మరీ భక్తులను దోపిడీ చేయవద్దు. దోపిడీ చేయకుండా కొంచెం రేట్ అనేది రీజనబుల్గా చూసుకొని చేయండి. అలా చేయకండి. వచ్చిన భక్తులు ఏదన్నా మాట మాట ఇప్పుడు మనకు వచ్చే దాదాపుగా వేములవాడకు వచ్చే భక్తులంతా కూడా దాదాపుగా పల్లెటూరు నుంచి వస్తారు. వరంగల్, నిజామాబాద్, మహారాష్ట్ర ఇరవై కొంచెం ఎక్కువ వస్తారు. అవునా కదా? ఎక్కువ వచ్చే ఎక్కడ వరంగల్, నిజామాబాద్ నుంచి వస్తారు మనం. అంతే కదా, దాదాపు పల్లెటూర్ల నుంచి వస్తారు. ఎక్కువ వచ్చిన భక్తులకి కొంచెం అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు. కొంచెం మాట్లాడే విధానం తేడా ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి భాష విధానం తేడా ఉంటుంది. ఆవేశపడే వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళు మీ మీద దాడి చేయడం జరిగినాయి. కేసులు కూడా నమోదైనాయి. ఒకటి రెండు కేసులు నమోదండి. అలాంటివి జరగకుండా చూసుకోండి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు దర్శనానికి వస్తారు. మీతో గొడవ పెట్టుకోవాలని రారు. మీకు వాళ్ళకేం పాత పదాలు లేవు. ఉన్నాయా? అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు.